ఈ లోకంలో మనకి ఎన్నో రిలేషన్స్ ఉన్నాయి. అమ్మా నాన్న, అన్న చెల్లెలు, ఫ్రెండ్స్ ఇలా చాలా ఉన్నాయి. అన్నిటికంటే వీకెస్ట్ రిలేషన్, బలహీనమైన బంధం హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్. అది బలహీనమైనది కాబట్టి దానికి విడాకులు ఉన్నాయి. కానీ మనవంతు ఆ రిలేషన్ మీదే ఆశ్రయించు. అందుకే దాన్ని మనం అంతా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆకలు, అలమలు, దుంపలు, మరి చికెన్, మటన్. ఇంతకు ముందు వాళ్ళి నాన్ వెజ్ ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు. ఇక్కడకు వచ్చేసరికి ప్యూర్ వెజ్. అయ్యో పాపం. అవును, ఇంతకి మీరు సన్యాసిని ఎందుకు మారారు? మా ఆయన్ని ఒక కాస్ట్లీ పట్టు చీర కొనమన్నాను, ఇవ్వనన్నారు, అందుకే. ఇంత చిన్న మ్యాటర్కే? ఇది చిన్న మ్యాటర్ కాదు నాయనా, పెద్ద మ్యాటర్. ఎక్స్పీరియన్స్లో కళ్ళల్లో ఇంత కామం ఎప్పుడు చూడలేదు నాయన. అరే ప్రభగారు, అలాంటిది ఏమి లేదు. తనేదో బట్టలు అవి ఆరబెడుతుంటే ఏంటా అని క్యాజువల్ గా చూసాను అంతే. నువ్వు ఎక్కడెక్కడో చూస్తున్నావని మా డౌట్. అయ్యా బాబోయ్, ఎంత పెద్ద మాటనే సరే, నేనేదో మీ ఆశ్రమం షూట్ చేద్దామని వచ్చాను అంతే. రే గబగబ షూట్ చేయండి. అసలే మేడం గారు పర్మిషన్ ఇవ్వడం ఎక్కువ, మంచి మంచి షాట్లు తీయండి. ఏమనుకున్నారు, ఇది ఆశ్రమం? అటెందుకు నాయన, నన్ను చూడు. చూసాను మేడం, చాలా బాగున్నారు. ఆశ్రమానికి మొగాళ్ళు రాకూడదని చెప్పానా లేదా? ఆడేంటి మగేంటి, మీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది, పైన పరమాత్మ ఉన్నారు. వెదవ లాజిక్లు చెప్పి కన్ఫ్యూజ్ చేయక, బాగా ముదిరిపోయావు. సారీ మేడం, తొందరగా అవగొట్టుకుని వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. పడుకున్నాను, తెల్లారితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకేం తెలుసు పోలీస్ రైడ్ అవుతాని. పోలీస్? యా, కాప్స్. నన్ను కూడా కిడ్నాపర్ అనుకుంటున్నాను.